రేపటి నుంచి వృషభ రాశి వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 సంవత్సరాల కాలం పాటు రాళ్లు వేసిన చేతితో పువ్వులను వేస్తారు శివయ్య శాసించాడు. మరి ఇంతకు వృషభ రాశి వారికి ఏకంగా 10 సంవత్సరాల కాలం పాటు అంత చక్కగా ఏ విధంగా కలిసి రాబోతోంది, అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు సవివరంగా మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. కృతికా నక్షత్ర 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిలోనికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ యొక్క వృషభ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక కెరియర్ పరంగా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా కాస్త మంచి ఫలితాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక అదే విధంగా వీరు చాలా వరకు వీరి యొక్క సమయాన్ని మరియు వీరు చేసేటటువంటి ఉద్యోగం లేదా ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలో ఎక్కువగా వెచ్చిస్తూ ఉంటారు, అంటే టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు. తద్వారా వీరి పట్ల ఇతరులకు కొంచెం ఎక్కువ చేస్తున్నారేమో అనేటటువంటి భావన కనిపిస్తూ ఉంటుంది. దీన్ని అధిగమించడం కోసం వృషభ రాశి వారు వారిపై లేనిపోని ప్రేమను ప్రదర్శించాల్సిన పరిస్థితులు వస్తాయి. దాని బదులు అతి చేయకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే కనుక వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వీరి పని వీరు చేసుకోవటం, ఇతరుల జోలికి వెళ్లకుండా ఉండడం వీరికి సూచించబడినటువంటి ముఖ్యమైన విషయం అని చెప్పుకోవచ్చు. పని భారం అయితే ఎక్కువగా ఉంటుంది, కానీ మీరు మీ శ్రమతో దాన్ని చక్కగా నిర్వర్తిస్తారని చెప్పుకోవచ్చు. భారంగా ఉన్నటువంటి పని అంటే ఎక్కువగా పని ఒత్తిడి ఉండడం, లేకపోతే ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితులు వచ్చినా కూడా మీరు దాన్ని చాలా చాకచక్యంగా గనక నిర్వహించగలిగారంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొన్నిసార్లు అయితే మీరు చంచలమైనటువంటి అనుభూతిని కలిగి ఉంటారు, ఎందుకంటే మీరు ఒకటి చేయాలనుకుంటారు కానీ దాన్ని మీరు చేయాల్సిన పరిస్థితి కాకుండా వేరే వాళ్ళు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని మీరేం చేస్తారంటే వెంటనే వాళ్ళకి అప్పచెప్పారు కదా ఇంకా మాకెందుకులే అన్నట్టు వదిలేస్తారు. కానీ అది మీరు నిర్వర్తిస్తే బాగుంటుంది అనే విషయం మీకు తెలిసినా కూడా దాని గురించి ఎక్కువ పట్టించుకోరు, అక్కడ మీకు మైనస్ పాయింట్స్ రావడం అనేది జరుగుతుంది. మీ పై అధికారులు మీ గురించి ఏ అంత నిర్లక్ష్యంగా ఉంటారేంటి అనేటటువంటి ఆలోచన వచ్చే పరిస్థితులు ఏర్పడతాయన్నమాట. ఇక అదే విధంగా మీకు ఎక్కువగా ఈ యొక్క పరిస్థితుల వల్ల చికాకుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు మిమ్మల్ని ఆజ్ఞాపించడానికి ప్రయత్నిస్తే వారితో వాదించడం ప్రారంభిస్తూ ఉంటారు. ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకెవరైనా అలా కాదు ఇలా చేయని చెప్పినా, లేకపోతే అలా వెళ్లకు ఇలా వెళ్ళని చెప్పినా నచ్చదు. ముఖ్యంగా వాదోపవాదనలు చేసేటటువంటి ధోరణి కలిగి ఉండడం వల్ల మీకు ఈ యొక్క పరిస్థితి చాలా వరకు కూడా ఇబ్బందిని కలిగిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఓపిక పట్టడం, మీ సమయాన్ని మీరు ఓపికగా వెచ్చించడం చాలా మంచిది. తద్వారా మీకు వచ్చేటటువంటి ఫలితాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. మొదటి 2 వారాల్లో 4వ ఇంట్లో సూర్యుడు సంచరించడం వల్ల మీ పై అధికారులతో కొన్ని సమస్యలు తలెత్తేటటువంటి సూచనలు ఉన్నాయి. అంతేకాకుండా దీనివల్ల మీకు అదనపు పనిభారం వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ పై అధికారులతో మర్యాదగా మరియు ఓపిక్గా ఉండేందుకు ప్రయత్నించడం చాలా మంచిదని చెప్పి చెప్పబడుతోంది. మీకు ఊహించినటువంటి ధన నష్టం కానీ లేదా ఖర్చులు కానీ ఉన్నాయి, కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఈ నెల మీకు సగటుగా ఉంటుంది, అంటే 50-50 ఛాన్సెస్ ఎక్కువ. ఇక ఈ యొక్క మాసంలో మీకు వచ్చేటటువంటి 50% ఛాన్సెస్ ఏవైతే ఆదాయ పరంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయో అవి మీకు 1-10 సంవత్సరాల వరకు కూడా ఉండే విధంగా ఉంటాయన్నమాట. అంటే పర్మనెంట్ ఇన్కమ్ అనేది మీకు జనరేట్ చేసే విధంగా ఈ 50% ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇవి పర్మనెంట్ ఇన్కమ్ జనరేట్ చేసేటటువంటి వాటిలో మీరు పెట్టుబడులు పెట్టడంతో పాటుగా మీరు డబ్బును ఎక్కువగా విందు వినోదాల కోసం ఖర్చు చేసే సూచనలు కూడా ఉన్నాయి. కొన్ని గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తారు, ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు, వాటి కోసం డబ్బు ఎక్కువ వెచ్చిస్తూ ఉంటారు. తండ్రి గారి ఆరోగ్యం కోసం కూడా డబ్బు ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. ఆస్తిపై పెట్టుబడి పెట్టడానికి ఇది టైం కాదు అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇది సరైన సమయం కానటువంటి టైంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ముఖ్యంగా సూచించబడుతోంది. ఇక పనిభారం మరియు పని ఒత్తిడి వల్ల మీకు రక్తపోటు గాని లేదా పొట్టకు సంబంధించినటువంటి గాని ఛాతీకి సంబంధించినటువంటి గాని అనారోగ్య పరిస్థితులు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి రాబోయే 10 సంవత్సరాల్లో మాత్రం వీరు పడ్డ కష్టాలు, ఎక్కడైతే కష్టపడ్డారో, ఎక్కడైతే మాటలు పడ్డారో, ఎవరితో అయితే వీరు అవమానాలు ఫేస్ చేశారో, అలాంటి వారందరూ కూడా వీరిని చూసి అసలు మేము అనుకోలేదుగా వీరు ఇంత సంతోషంగా ఉంటారని, లేకపోతే మేము అనుకోలేదుగా వీరి యొక్క జీవితం ఇలా మార్పు చెందుతుందని అని అనుకునే విధంగా మీ లైఫ్ అనేది టర్న్ కాబోతోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కట్టెలు అమ్మిన చోటే పూలు అమ్మడం అనే మాట వింటూ ఉంటాం కదా, మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు. అంటే కష్టాలు పడ్డ చోటే మనం పూల బాట మీద నడవడం అనేది జరుగుతుంది అని. అలాగే
మన మీద రాళ్లు విసిరిన వాళ్లే. అంటే మాటలతో మనల్ని ఎవరైతే బాధ పెట్టారో, సూటిపోటి మాటలతో మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, అలాంటి వారందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సహాయం అడిగే పరిస్థితుల్లోకి మీరు వెళ్లబోతున్నారు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళంతటి వాళ్లుగా వచ్చి అసలు ఇంత అభివృద్ధిని మీరు ఎలా సాధించారు, ఎలా కష్టపడ్డారు, ఎటువంటి వ్యాపారాలు చేశారు, ఏ విధంగా మీకు అభివృద్ధి అనేది సాధ్యమైంది, ఇలాంటి మాటలన్నీ కూడా అడుగుతారు. అడగడంతో పాటుగా మీ యొక్క స్థితిగతుల్ని మార్పు చూసి వాళ్ళు ఒక రకంగా ఏడ్చేవాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారండి. కానీ వాళ్ల యొక్క సహాయం కోసం వచ్చినటువంటి పరిస్థితిని మీరు అర్థం చేసుకుని సహాయం చేయండి. టిట్ ఫర్ టాట్ ఇవ్వాలి అనే ఆలోచన వృషభ రాశి వారు చెయ్యకండి. అసలు మామూలుగా కూడా వీరు అలాంటి స్వభావం కలిగి ఉండరు. కానీ అలాంటి పరిస్థితి వచ్చినా అలాంటి ఆలోచన మాత్రం చెయ్యకండి. ఇక అదే విధంగా కుటుంబ పరంగా మీకు అనుకూలమైనటువంటి టైం నడుస్తోంది. మీ కుటుంబ సభ్యులతో ఏదైనా ఫంక్షన్ కానీ శుభకార్యానికి కానీ హాజరయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. ఎవరికైతే పెళ్లిళ్లు కాక బాధపడుతూ ఉన్నారో వృషభ రాశిలో వారు, వారికి పెళ్లికి సంబంధించినటువంటి శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి. వీరు ఎలాంటి క్వాలిటీస్ గల అమ్మాయి కావాలి అనుకుంటున్నారో, ఎలాంటి అందచందాలు లేదా వాళ్లలో ఎలాంటి గుణగణాలు ఉండాలి, లేదా నలుగురిలో ఇలా మా కుటుంబం పరువుగా నిలబడటం, దాంతో పాటు ధనవంతులుగా మారడం లాంటి లక్షణాలు కలిగినటువంటి అమ్మాయి ఉండాలి, ఇలా ఏవైతే మనకు కొంతమంది కోరికలు ఉంటాయి కదా, అలాంటి లక్షణాలు కోరికలు ఏవైతే వృషభ రాశి వారు కోరుకుంటున్నారో అలాంటి అమ్మాయే వారి జీవితంలోకి వస్తుంది, అలాంటి అబ్బాయే వారి జీవితంలోకి రావడం జరుగుతుంది. అలా వీరికి టైం బాగుండడం వల్ల అటు పెళ్లి విషయంలో కూడా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంకా బిడ్డలు లేక అంటే సంతతి లేక బాధపడుతున్న వారికి కూడా శుభవార్త వినబోతున్నారు. ఎన్నో ఏళ్లుగా పిల్లల గురించి బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పిల్లలు కలిగేటటువంటి యోగవంతమైన కాలం అనేది రాబోతోంది. బిడ్డల ద్వారా వీరికి కలిసి రావడంతో 10 ఏళ్ల కాలం వరకు కూడా వీరికి తిరుగులేనటువంటి యోగం అనేది రాబోతోంది. ఆర్థిక పరంగా ఊహించినటువంటి మార్పు చోటు చేసుకోవడంతో ఆర్థిక అభివృద్ధి వీరు అనుకున్న దానికంటే కూడా చాలా బాగా వీరిని పైకి తీసుకెళ్తుంది. ఎకనామికల్ గ్రాఫ్ అనేది చాలా బాగా పెరిగిపోవడం ద్వారా వృషభ రాశి వారు ఊహించినటువంటి మార్పులతో వారి యొక్క జీవితంలో స్థలాలు కొనుగోలు చేయటం కానీ, పొలాలు కొనుగోలు చేయటం కానీ, 2-వీలర్స్ 4-వీలర్స్ కొనడం కానీ, ఇలాంటివి అన్నీ కూడా ఆర్థిక పరమైన అభివృద్ధి సామాజిక పరంగా కూడా చూపించుకునే విధంగా వారిలో మార్పు అనేది వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అండ్ అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క జీవితంలో ఎన్ని రకాలుగా పైకి ఎదగాలి అని చెప్పి కోరుకుంటారో అన్ని రకాలుగా వీరు పైకి ఎదుగుతారు. అయితే ఎదుటి వారికి సహాయం చేసే విషయంలో మాత్రం మీరు ఏమాత్రం కూడా సందేహించకండి. సహాయం చేసేదానికి ముందుకు వెళ్ళండి. అలా వెళ్ళడం ద్వారా మీ యొక్క జీవితంలో మీరు కోరుకున్నటువంటి పరిస్థితులు ఏవైతే మిమ్మల్ని స్థితివంతుల్ని చేయాలి అని చెప్పి మీరు అనుకున్నారో అవన్నీ కూడా మీకు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క వృషభ రాశి వారు వారి యొక్క జీవితంలో ఎదుర్కాబోయేటటువంటి మంచి రోజుల్ని అనుభవించేటటువంటి పరిస్థితుల్ని మీరు మీ లైఫ్ లోకి తీసుకొచ్చుకోవడం కోసం కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. ఇవేం పెద్ద పెద్దవి కూడా కాదనమాట, చాలా చిన్న పరిహారాలు. చక్కగా మీ గుప్పెట్టుతోటి ఏదో ఒక రోజు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు మీ గుప్పెట్టు నిండా చిల్లర తీసుకోండి. ఎంత అయితే అంత, అంటే ఎంత మార్చగలిగితే అంత మార్చండి. దాన్ని మొత్తాన్ని చిల్లర రూపంలో తీసుకుని మీ కుడి చేతి గుప్పెట్లో పట్టుకోండి. చక్కగా వెళ్ళి యాచకులు ఎవరైతే ఉంటారో ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాయి చెప్పిన 2 రూపాయలు 5 రూపాయలు ఏది వస్తే అది మీ చేతికి అలా దానం చేసుకుంటూ వెళ్ళిపోండి. ఒక్కరోజు వారంలో ఒక్కరోజు ఈ పని చేయండి. ఏ రోజు మీకు వీలు కుదురుతుందంటే ఆ రోజు వెళ్ళండి. చక్కగా పలానా గుడికి వెళ్ళండి, గుడి దగ్గరికి వెళ్ళండి అని నేను చెప్పట్లేదు, ఎక్కడైనా పర్వాలేదు. ఆ రోజు మాత్రం మీరు మీ గుప్పెట్టు నిండా ఉన్నటువంటి కాయిన్స్ ని మీరు దానం చేయాలి. ఏ రోజు అనుకుంటే ఆ రోజు, వారానికి ఒకసారి శుభం. ఇలా గనక చేస్తే ఇక మీకు తిరుగుండదు. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.